అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వాహన తనిఖీలు చేపట్టారు రాజకీయ పార్టీల నేతలు డబ్బు మద్యం సరఫరా చేస్తారనే అనుమానాలతో తనిఖీలు చేస్తున్నారు ఎలాంటి పత్రాలు లేకుండా రవాణా చేస్తూ ఉన్న డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు నగరంలో పీవీ మార్గ్ ఐమాక్స్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు బషీర్బాగ్ లో ఆబిట్స్ పోలీసులు తనిఖీలు చేసి ఏడు కేజీల బంగారం మూడు వందల కేజీల వెండిని సీజ్ చేశారు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు నారాయణమ్మ కాలేజ్ వద్ద క్రేటా కార్లో తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు చందనగర్ లో ఆరు కేజీల బంగారం పది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పురాణాపూల్లో పదిహేను లక్షలు శంకర్పల్లిలో ఎనభై లక్షలు సీజ్ చేశారు

మద్యం రవాణా చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ ఫోటోలు ముద్రించిన కుక్కర్లు పంపిణీ చేస్తూ ఉండగా గచ్చిబోలి పోలీసులు అడ్డుకున్నారు ఎనభై ఏడు కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈ రైస్ కుక్కర్లు శేర్లింగంపల్లికి పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునాథ్ యాదవ్ కు చెందినవిగా గుర్తించారు పంచేందుకు గోపనపల్లిలో ఓ ఇంట్లో భారీ ఎత్తున రైస్ కుక్కర్లను సిద్ధం చేసి పెట్టినట్లుగా పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి ఎనభై ఏడు రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్ నరసింహను అదుపులోకి తీసుకున్నారు స్థానికంగా ఉన్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నేతలు ప్రయత్నించినట్లుగా తెలింది రైస్ కుక్కర్ల పంపిణీతో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు ఈసీ నిబంధనలు పార్టీల నేతలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు పరిమితికి మించి డబ్బు మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు